కాంట్రాక్ట్ పారా మెడికల్ సిబ్బందిని రెగ్యులర్ చేయాలని గత 50 రోజులుగా పారా మెడికల్ సిబ్బంది విధులు నిర్వహిస్తూ శాంతియుత ఆందోళన చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో విశాఖ జిల్లా పాత బస్ స్టాండ్ వద్ద ధర్నా నిర్వహించారు. వైద్య ఆరోగ్య శాఖలో గత 20 ఏళ్లుగా కాంట్రాక్ట్ పారా మెడికల్ సిబ్బందిగా విధులు నిర్వహిస్తున్న వారికి జగనన్న ఇచ్చిన హామీలను నెరవేర్చాలని తమను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. राष्ट्र व्याप्त पारा मेडिकल विभाग दी वैद्य आरोग्य आरोग्य शाख में पनचे कांट्राक्ट आउटसोर्सिंग उद्योग एप्कना पर्में अवसर चाला वरक उ प्रभुत्म गत हामी मेम अधिकार कांट्राक्ट आउटसोर्सिंग उद्योग पर्में हामी इव जी इपड़क रे संवस गा सर जगनमोहन रेड्डी गार हामी पक्न पटोर यह क्षेत्रस्थाई वैद्य आरोग्य शाख में पे स्टाफ नर्स दी कई आशा वर्कर सीहेडब्ल्यू वर्क अंदर कष्टते आरोग्य मेरग पड़ती पैंडमिकपडमिक अनेक समस्या मैं इन गवर्नमेंट को मैं कोई दयचे गवर्नमेंट मैं गत याब रोजल का शांतियुत निरसन कार्यक्रम मेजेपी ने वरकू प्रभुत्ट स्पंदन रे प्रभुत्टे गमी కాంట్రాక్ట్ పారా మెడికల్ సిబ్బంది అయిన హెల్త్ అసిస్టెంట్స్ ఏఎన్ఎంస్ అలాగే ఎల్టీలు ల్యాబ్ టెక్నీషియన్లు స్టాఫ్ నర్సులు కూడా మేమందరం కూడా క్షేత్రస్థాయిలో పనిచేసే వాళ్ళం. క్షేత్రస్థాయిలో పనిచేసే వాళ్ళందరూ కూడా మా యొక్క సేవలను మీరు గుర్తించి మీరు ఇచ్చిన మాట ప్రకారంగా కాంట్రాక్ట్ ఉద్యోగులు రెగ్యులర్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మీరు రెగ్యులర్ చేస్తారన్న ఉద్దేశంతో గత 50 రోజులుగా మేము నిరసన కార్యక్రమాలు తెలియజేస్తున్నప్పటికీ ప్రభుత్వం నుంచి కానీ ప్రభుత్వ అధికారుల నుంచి కానీ నేటికి కనీసం స్పందన రాలేదు. అందుగురించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాంట్రాక్ట్ పారా మెడికల్ జేఎస్సీ సిబ్బంది అందరూ పిలిపివడం జరిగింది. ఈ రోజు డివిజనల్ వారీగా మేమందరం కూడా నిరసన కార్యక్రమాలు తెలియజేస్తున్నాం. వచ్చే సోమవారం నాడు విశాఖపట్నం జిల్లా కలెక్టరేట్ లో కార్యక్రమం నిర్వహించదని పెట్టాము. ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వివిధ జిల్లా హెడ్ క్వార్టర్స్ లో నిరసన కార్యక్రమాలు తెలియజేసి ఆ తర్వాత కూడా మా యొక్క నిరసన కార్యక్రమానికి ప్రభుత్వం రెస్పాండ్ అవ్వకపోతే గనుక ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం ఉధృతం చేసి విజయవాడలో కూడా వెళ్లి మా యొక్క కార్యక్రమాన్ని తెలియజేయాలని చెప్పేసి అనుకుంటాం. ప్రభుత్వానికి మేమేం గొంతవ కోరికలు కోరట్లేదు. మీరు ఎప్పుడైతే ఎన్నికల్లో ఇచ్చిన హామీ గానీ లేదంటే ప్రతిపక్షంగా ఉన్నప్పుడు అసెంబ్లీలో ఇచ్చిన హామీ గానీ మీరు పాదయాత్రలో ఇచ్చిన హామీ అయినా కాంట్రాక్ట్ సిబ్బందిని రెగ్యులర్ చేసేవల్ల హామీని నెరవేర్చమని మేము కోరుతున్నాం. మామల్ని రెగ్యులర్ చేయడం వల్ల ప్రభుత్వానికి అత్యధిక భారం కూడా ఉండదు, ఆర్థికపరమైన ఇబ్బందులు కూడా ఉండదు. కాబట్టి టెక్నికల్గా ఉన్న సమస్యలన్నీ మీరు కూర్చొని మాట్లాడుకొని ఏదైతే సబ్ కమిటీ వేసారో ఆ సబ్ కమిటీ పూర్తి స్థాయిలో విధి విధానాలు ప్రకటించి ప్రభుత్వానికి ఆ సబ్ కమిటీ యొక్క నిర్ణయం తెలియజేసి కాంట్రాక్ట్ పారా మెడికల్ సిబ్బందిని రెగ్యులర్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పుడు గాను కాంట్రాక్ట్ పారా మెడికల్ సిబ్బందిని రెగ్యులర్ చేయకపోతే రానున్న ఈ ప్రస్తుతం కొనసాగుతున్న పాండమిక్ కానీ ఏజెన్సీలో కొనసాగుతున్న ఎపిడమిక్ లో కానీ మేమందరం రోడ్డు మీద వస్తే కనుక దాని యొక్క ఎఫెక్ట్ ప్రజల మీద పడుతుంది, ప్రజలకి వైద్య ఆరోగ్య సేవలు అందకుండా పోతుంది. గత 20 సంవత్సరాలుగా వైద్య ఆరోగ్య శాఖలో క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న సిబ్బంది యొక్క రెగ్యులర్ పోస్టులు ఒక్కటి కూడా నియమికలు జరపలేదు. కాంట్రాక్ట్